త్రిగురుభ్యో నమః శ్రీమాత్రే నమః. నాగుల చవితి రోజున ఎటువంటి పరిహారాలను పాటించినట్లయితే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి, కాలసర్ప దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది, రుణ బాధలు తొలగింప చేసుకుని సకల శుభాలను కూడా సిద్ధింప చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని నాగుల చవితిగా జరుపుకోవడము అనాదిగా వస్తున్న సాంప్రదాయము. ఈ నాగుల చవితికి ప్రధానంగా రెండు పరిహారాలను పాటించాలి. ఒకటి నాగదేవతల విగ్రహాలు, రెండవది పుట్ట పరిహారము. ఈ రెండు పరిహారాలను పాటించినట్లయితే సకల శుభాలు కూడా కలుగుతాయి. నాగుల చవితి రోజున కార్తీక మాసంలో మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలలో జంట నాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళాలి, లేదా నాగదేవతల విగ్రహాల వద్దకు వెళ్ళాలి. ఆ విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకాన్ని చేయాలి. అంటే ఆ విగ్రహాల మీద ఆవు పాలను పోయాలి, ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడిగి ఆ నాగదేవతల విగ్రహాలకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టాలి. పత్తితో ఒక వస్త్రాన్ని తయారు చేసుకుని దానికి కుంకుమ అలంకరించి ఆ పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని నాగదేవతల విగ్రహాలకు అలంకరించాలి. నాగదేవతల విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలలో నువ్వుల నూనెను పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ 9 ఒత్తులు 9 నాగదేవతలకు సంకేతము. 9 ఒత్తులు విడివిడిగా కానీ లేదా 9 ఒత్తులను కలిపి ఒకే ఒత్తుగా కానీ చేసి నాగదేవతల విగ్రహాలకు దీపాలను వెలిగించాలి. అలాగే సువాసన కలిగేటటువంటి పుష్పాలు నాగదేవతల విగ్రహాల పాదాల దగ్గర ఉంచాలి. నైవేద్యంగా జిల్లేడు ఆకులో కానీ లేదా తమలపాకులో కానీ బెల్లం ముక్కను ఉంచి సమర్పించాలి. ఇలా జంట నాగుల విగ్రహాల వద్ద కానీ నాగదేవతల విగ్రహాల వద్ద కానీ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున ఈ విధి విధానాలను పాటిస్తే మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. జన్మరాశి పరంగా ఏర్పడిన రాహుకేతు దోషాలు తొలగుతాయి. దీని వలన రాహుకేతువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. జాతకంలో కాలసర్ప దోషం ఉన్నట్లయితే ఆ కాలసర్ప దోషాలను కూడా తొలగింపచేసుకోవచ్చు. అదేవిధంగా అప్పుల సమస్యల నుండి బయటపడడానికి తరతరాలుగా వస్తున్నటువంటి శాపాలను, సర్ప శాపాలను పోగొట్టుకోవడానికి పరిపూర్ణంగా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు అన్నింటినీ కూడా పోగొట్టుకుని మంచి ప్రయోజనాలను సిద్ధింప చేసుకోవడానికి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజు పుట్టక కూడా పూజను చేయాలి. అయితే ప్రత్యేకమైన విధి విధానాలతో పూజలను చేయాలి. కార్తీక మాసంలో నాగుల చవితి రోజు పుట్ట దగ్గరకు వెళ్ళేటప్పుడు ముందుగా తలస్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి పుట్ట దగ్గరకు వెళ్ళాలి. పుట్ట దగ్గరకు వెళ్ళగానే పసుపు నీటితో పుట్టకు అభిషేకించాలి. అంటే నీళ్ళలో కలిపి పసుపును కలిపి ఆ నీటిని పుట్టంతా కూడా చల్లాలి. ఆ తర్వాత కొంచెం బియ్యం పిండిని, కొంచెం కుంకుమను ఆ పుట్ట మీద చల్లాలి. అలా చల్లిన తర్వాత వీలైతే బియ్యం పిండిలో కొద్దిగా ఆవు పాలు, బెల్లం తూము కలిపి ఒక సర్పం ఆకారం వచ్చేలాగా తయారు చేసుకోవాలి. తమలపాకులో ఆ సర్పపు ఆకారాన్ని ఉంచి పుట్ట మీద పెట్టాలి. దానికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత పుట్ట చుట్టూ పుష్పాలు అలంకరించి రావాలి. పుట్ట దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేసి అలాగే పుట్ట మీద కూడా బియ్యం పిండితో చేసినటువంటి ఈ సర్పం బొమ్మని తమలపాకులో ఉంచి పుట్ట చుట్టూ పుష్పాలు అలంకరించిన తర్వాత పుట్ట చుట్టూ 21 ప్రదక్షిణాలు కానీ, 11 ప్రదక్షిణాలు కానీ, 3 ప్రదక్షిణాలు కానీ చేయాలి. పుట్ట దగ్గర కొద్దిగా ఆవుపాలు పోసి చలిమిడి లేదా చిమిలిని నివేదనగా సమర్పించాలి. అలాగే ప్రదక్షిణలు పూర్తి అయిన తర్వాత పుట్ట మీద ఉన్నటువంటి పుట్టమన్నుని నిదితన కంఠ భాగాన ధరించాలి. అలా ధరించేటప్పుడు పుట్టమన్నుతో పాటు కొద్దిగా కుంకుమ కూడా పుట్ట మీద ఉన్నది తీసుకుని నిదితన కంఠ భాగాన ధరించాలి. ఇలా పుట్టకు ప్రత్యేకమైన పూజలు చేయడం ద్వారా తరతరాల నుంచి పట్టి పీడిస్తూ ఉన్న నాగశాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి.
దానితో పాటు రుణబాధలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి సందర్భంగా ఈ నాగదేవతల విగ్రహాల పూజ, పుట్ట పూజ ఈ రెండింటిని కానీ లేదా దీనిలో ఏ ఒక్కటైనా సరే మీరు తప్పకుండా చేయండి. పరిపూర్ణంగా సర్పదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.